ఆ ఊపిరి ఆగిపోయిందా? ఇప్పటి వరకు మా నాన్నగారు అన్నవాళ్ళు, మా మామయ్య గారు అన్నవాళ్ళు, మా ఆయన అన్నవాళ్ళు, మా అన్నయ్య గారు అన్నవాళ్ళు, మా గురువు గారు అన్నవాళ్ళు, వీళ్ళందరూ కలిసి తలో చెయ్యి వేసి లోపల ఉంటే ఏదో ఉపద్రవం వస్తుందని చక్కగా పట్టుకెళ్లి బయట పడుకోబెట్టేస్తారు. అరుగు మీద పడుకోబెట్టడం కూడా కొంచెం బాధాకరంగా అనిపిస్తే పోపికుంటే వేస్తారు షామియానా, లేకపోతే అది కూడా వెయ్యరు. ఓ గంటలో తీసుకెళ్లిపోవచ్చు ఎందుకనుకుంటే గేటు దాటించి బయట చాపేసి పడుకోబెట్టేస్తారు. అది కూడా పనికి మాలిన చాప ఏదైనా చింకి బొంతో ఉంటే అది తీసుకొస్తారు. ఆ టైంలో ఒకవేళ నిజంగా పనికొచ్చే చాప పట్టుకొస్తున్నా జాగ్రత్త పరుడోడు ఉంటాడు. ఎందుకంటే ఆ చాప పాడి చేయకండి, ఆ చాప పాడి చేయకండి అంటాడు. వాడు పాడైపోతుంది, వాడు కింద వేస్తే వాడి దృష్టిలో. అందుకని పనికిరాని తోటి ఉంటుంది, ఇంకా పారయచ్చా వస్తువును, ఆ వస్తువుని వేసి పడుకోబెడతాడు. నీ బతుకది ఊపిరైపోతే, ఇది శంకరాచార్యుల వారి హెచ్చరిక.